హల్లెలూయా, నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో మరలా తిరిగి యేసయ్యా అది ఇస్తున్నాడు. ఎప్పుడు అంటే మరలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎప్పుడు పోగొట్టుకున్నామో, ఏది ఎలా పోగొట్టుకున్నామో, ఏది ఎక్కడ పోగొట్టుకున్నామో అది మనము గ్రహించగలిగితేనే, అది మళ్ళా వెతకగలిగితేనే అది మనకి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 16 మనము చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరండి? సంసోను. సంసోను నాజీరు చేయబడిన వాడు. అతని మీద ఏమేయకూడదు? మంగకెత్త వేయకూడదు. ఆ జుట్టులో నా శక్తిని ఎందుకు పెట్టాను అంటే ఆ శక్తి ద్వారా శత్రువులను నాశనము చేయడానికి. సంసోనుని ఒక ఉద్దేశముతో, ఒక చిత్తముతో నేను నాజీరు చేయించుకుని అతనిని శక్తిని పెట్టి పుట్టించాను కనుక మంగళ కత్తి వేయకూడదు అని దేవుడు ఆజ్ఞయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంసోను పాప తల్లిదండ్రులు దేవుడు చెప్పిన ప్రకారము నడిపిద్దామని ఆశపడినా వీడు మాత్రం ఏం చేశాడు? వీడు మాత్రం ఏం చేశాడు? నడవలేదు. ఈ దినాలలో తల్లిదండ్రుల మాట వినకుండా ఎంతో మంది మాటను చెవదాడి తల్లిదండ్రులకి దుఃఖాన్ని తెచ్చే వాళ్ళు ఉంటున్నారు. నేను అంటాను, ధనము పోతే సంపాదించుకోగలం, ఆరోగ్యం పోతే సంపాదించుకోగలం, ఆనందం పోతే సంపాదించుకోగలం, పరువు ప్రతిష్టలు పోతే, పరువు ప్రతిష్టలు పోయిన తర్వాత నువ్వు బాగానే కనిపించవచ్చు, కానీ ఎప్పటికీ నిన్ను చూడగానే జనాలకి ఏం గుర్తొస్తుంది? నువ్వు చేసిన కార్యాన్నే గుర్తొస్తా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ధనాన్ని సమకూర్చి చక్కగా చదివిస్తూ ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఎక్కడ ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏమి చేయాలో, చాలా మంది మార్గాలు తప్పిపోతూ ఉన్నారు. నేను అంటారు, యవనంలో ఉన్న బిడ్డలు, మన యవనంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలి. అలాగే ఎవరైనా కూడా మన పరిశుద్ధతను మాత్రం మనము పోగొట్టుకోకూడదు. ఈ సంసారం ఏం చేశాడంటే నాజీరు చేయబడ్డాడు కాబట్టి బాబు నువ్వు పుట్టినప్పుడు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా నడవాలి అంటే తల్లిదండ్రులు మాట చెవదాడాడు, తల్లిదండ్రులు చెయ్యి దాటిపోయాడు, ఒక స్త్రీ చేతిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని శక్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న తర్వాత అతను విలపిస్తా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16:20 విడజిమ్ము కొందును అనుకునెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ 20 చివరి మాట, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సంసోను పుట్టించినప్పుడు చాలా పెద్ద ప్రణాళికతో దేవుడు సృష్టించాడు. తల్లిదండ్రులు ఎంతో బోధించారు, తల్లిదండ్రులు మాట లెక్క చేయలేదు. తన విలువైన జీవితాన్ని, అభిషేకముతో కూడిన జీవితాన్ని ఒక స్త్రీ చేతిలో పెట్టేశాడు. ఆమె ఏం చేసిందంటే సంసోనులో ఉన్న దేవుని శక్తి పోవడానికి, సంసోను దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఒక కారకురాలిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. కానీ దేవునికున్న మంచి లక్ష్యం ఏంటంటే ఒకటి ఇచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకోడు. కానీ ఆ దేవుడు ఇచ్చింది మనం సద్వినియోగం పరచుకోకపోవడం బట్టి దాని ద్వారా మనం దీవెనలు పొందుకోలేము. కానీ ఇచ్చింది మాత్రం ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ లూసిఫర్ విషయంలో కూడా అలాగే చేశాడు. అక్కడ దేవుని తర్వాత లూసిఫర్ స్థానం,
లూసిఫర్ గర్వించిన తర్వాత ఆ స్థానం నుంచి పడబట్టబడినది, కానీ ఆ శక్తిని తీసుకెళ్లేదు. కాబట్టి లూసిఫర్ కి బైబిల్ ఉన్న వాక్య జ్ఞానం వచ్చి అక్కడకు వచ్చి పలాన వాక్యం ఉంది కదా అని దేవుడి దగ్గర సవాల్ చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంసోను ఎప్పటిలాగా విరచిమ్ముకోవాలనుకున్నాడు, ఎప్పటిలాగా మళ్ళా బలాన్ని ఉపయోగించి శత్రువులను తాడి చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి ఎడబాసాడు, దేవుని శక్తి అంతటిని కోల్పోయాడు, శత్రువులు వచ్చిన తర్వాత ఇక చేతులు కదపలేకపోతున్నాడు, కాళ్ళు కూడా కదపలేకపోతున్నాడు, నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. ఆ స్త్రీ సంసోను ప్రేమించింది, అతని నాశనము చేయడానికి గాని అతనిని బాగు చేయడానికి కాదు. జాగ్రత్త, యవనస్తుడా, యవనస్తుడా, నీ జీవితాన్ని బాగు చేయడానికి కాదు, నాశనం చేయడానికి. ఈ లోకంలో ఎన్నో ఆశలు వస్తూ ఉంటాయి. యవనస్తులే కాదండి, చాలామంది వివాహమైన వాళ్ళు కూడా చాలామంది అనేక విధాలుగా పాడైపోతూ ఉన్నాడు. చాలా కుయుక్తిగా సంతానుడు వస్తాడు. చూడండి, దేవుడి దగ్గరికి చాలా కుయుక్తిగా వచ్చాడు, మన దగ్గరికి కూడా చాలా కుయుక్తితో వస్తాడు. ఈవెన్ వాక్యం తెలిసిన వాళ్ళు, చాలా బలంగా వాడబడుతున్న సేవకుల దగ్గరికి కూడా చాలా కుయుక్తిగా వచ్చి పడగొట్టాలని వాడు ప్లాన్ వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీని చూపించి ఆమె సంసోనిని పడగొట్టాలని ప్లాన్ వేశాడు సాతానుడు. సంసోను పట్ల దేవుని యొక్క ప్రణాళికను దొంగిలించాలని చూచాడు. అప్పుడు సంసోను చాలా బాధపడుతూ ఉన్నాడు. సంసోను బట్టి శత్రువులు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 16:24 మనం అక్కడ చూసినట్లయితే, జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవుని. చూసారా, సంసోనులో ఉన్న దేవుని శక్తి పోగొట్టుకున్న తర్వాత సంసోనును బట్టి వాళ్ళ దేవతని స్తుతిస్తున్నారంట. మన జీవితాలను బట్టి దేవునికి అవమానాన్ని తెచ్చి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి కార్యాలు మనము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి 27 అదే అధ్యాయము, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను, ఫిలిస్తీన సత్తారులందరూ అక్కడ ఉండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 చూచుచుండిరి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడి ఆధారముగా రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిస్తీనులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సత్తారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంసోను బలాన్నంతటిని కోల్పోయిన తర్వాత సంసోను ఒకవేళ మరలా బలం పొందుకుని ఏమన్నా చేసేస్తారేమని కళ్ళు ఏం చేశారండి తీసేశారు, సంసోను ఏమీ చేయకుండా. కానీ ఆ సమయంలో ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. స్త్రీ చేతులకు పోయినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు. దేవునికి దూరం అయిపోయినప్పుడు అయ్యో దేవునికి దూరం అయిపోతున్నానే అని చెప్పి దేవుడు గుర్తు రాలేదు. కానీ కళ్ళు పీకేసిన తర్వాత శత్రువులు అతని మీద దండెత్తి వచ్చినప్పుడు
శత్రువుల చేతులకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆ సమయంలో కూడా సంసోనును ప్రార్థన దేవుడు ఆలకించి శక్తిని ఇవ్వడం బట్టి ఆ గుడి యొక్క స్తంభాలను కదిపి అక్కడ ఉన్న వారందరినీ కూడా హతమార్చగలిగి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పోయిన బలాన్ని తిరిగి పొందుకున్నాడు. కానీ పాపము ద్వారా మరణం అనేది సంభవించింది. జరద పోయిన బలాన్ని మనము తిరిగి పొందుకోవాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలామంది ఆత్మీయ స్థితిలో చాలా బలహీనమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. నేను అంటాను మనం ఆత్మీయంగా బలపరచబడి ఉంటాం, వాక్యాన్ని చదవాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి. అలా చేసినప్పుడు మన ఆత్మల శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క మార్గంలో నడుస్తాం. హల్లెలూయా. వాడికి చెప్పిన ఏదో ఆ ప్రభువు దీవించి ఆశ్రయించిన దీవించిన పత్ని దీవించిన బిడ్డలు దీవించి బయటకెళ్తున్న తోడు వేసిన వాడుతున్నా అంటే ఏ ప్రార్థన? ఆ ప్రార్థన వల్ల దుష్టాదం పాడేస్తే ఏ ప్రయోజనము ఉండదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత కూడా ఈ రోజుల్లో స్పీడ్ ఏంటండి స్పీడ్. హల్లెలూయా. అలాగే 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన, ఇది మన జీవితంలో సాతాన్ని జయించడానికి శత్రువుని జయించడానికి సరిపోదు. హల్లెలూయా హల్లెలూయా. మన పాట పాడుతున్నప్పుడే దేవుని శక్తి మనలోనికి రావాలి. హల్లెలూయా. మన ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని శక్తిని అనుభవించాలి. హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రతి రోజు పరిశుద్ధాత్మని నీతో సూటిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆ వాక్యము హృదయాన్ని తాకాలి, ఆ వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యము నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని మార్గంలో నడిపించాలి. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు అలాగే వాక్యము ధ్యానించడానికి సమయం ఉండేది కాదు. మేము రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. అక్కడ ఉదయకాలమే ఒక వచ్చిన ఒక అధ్యాయం చదివేసుకుని కాలేజీకి వెళ్ళిపోతా ఉండేదాన్ని. ఏ అధ్యాయము చదివానో అది కాలేజీకి వెళ్తున్నప్పుడు, కాలేజీ నుంచి మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని దగ్గర, అది మరలా హృదయంలో రింగ్ చేస్తూ ఉంటే దాని నుంచి కొత్త విషయాలు పరిశుద్ధాత్మను మాట్లాడేవాడు. హల్లెలూయా. కాలేజీకి వెళ్తున్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన కాకుండా ఏదో ఒక పాట పాడుకుంటూ అలా వెళ్తే ఆ పాటలోంచి ఇంకో కొత్త పాట పరిశుద్ధాత్మడు ఇచ్చేవాడు. హల్లెలూయా హల్లెలూయా. కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒకసారి కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక పోస్టర్ చూశాను. ఒక పోస్టర్ చూసినప్పుడు ఆ పోస్టర్ చాలా అసభ్యంగా ఉంది. అంటే చూడాలని చూడితే సడన్గా చూశాను, చాలా అసభ్యంగా ఉంది. కానీ ఆమె మాత్రం చాలా అందముగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది ఈమె నరకానికి వెళ్ళిపోయిందనుకో, ఈ అందమైన దేహం అంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది? కాలిపోతుంది. కాలిపోయిన శరీరాన్ని చూస్తే మళ్ళా అందం మనకు కనిపిస్తుందా? నాకు అప్పుడు అందమైన స్వరూపము కాలిపోతే అవి నరకానికి వెళ్ళిపోతే ఈ సౌందర్యం అంతా ఏమైపోతుంది ప్రభు అని ఏడిపొచ్చి, సినీ యాక్టర్స్ని రక్షించండి యేసయ్య, ఎంతో సౌందర్యంగా సృష్టించాలని పాపానికి వారి దేహాన్ని అమ్మివేస్తున్నారు. వాళ్ళు నీ దగ్గరికి రావాలి, నీకు సాక్షులుగా నిలబడాలి. ఈ దినాన అనేక మంది సినీ యాక్టర్స్ దేవుని కొరకు పట్టబడి సాక్షులుగా నిలబడుతున్నారు. హల్లెలూయా. కేవలం నేను చేసిన ప్రార్థనని గొప్ప చెప్పట్లేదు, కానీ ఇలాగ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది సినీ యాక్టర్ జీవితాల వెనుకలు నేను చెప్తున్నాను, చాలా కన్నీటి వేదన ఉంటుంది, పైకి షోయింగ్ చేస్తారు కానీ లోపల, నేను చెప్పాను ఒక స్త్రీ గురించి, వాళ్ళు అక్కడ ఏం చేయమంటే అది చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంసోను ఆ స్త్రీ చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత, సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తిరిగి బలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఎంతో ఆత్మీయంగా నిన్ను బలపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. రక్షింపబడిన తొలి దినాల ఉన్న ప్రార్థన జీవితం లేదు, రక్షించబడిన తొలి దినాల ఉన్న ఆత్మీయ అనుభవం లేదు, ఆసక్తి లేదు. ఒకవేళ పోగొట్టుకుంటే ఈ దినాన సంసోను లాగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా హల్లెలూయా.